అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఈదర శ్రీనివాసరెడ్డి గారు రచించిన తనదాకా వస్తే గాని అనే కథను విందాం. కాఫీ కాఫీ అంటూ నా మానాన నేను అరుస్తూనే ఉన్నాను. మీరేమో ఏమీ పట్టనట్లు పొద్దున్నే ఆ పేపర్ ముందేసుకుని కూర్చుంటారు. భర్త మీద చిరుకోపం ప్రదర్శిస్తూ కాఫీ కప్పును అందించింది వరలక్ష్మి. ఇంటి ముందున్న లాన్లో కూర్చుని స్వచ్ఛమైన ఉదయపు గాలులు పీలుస్తూ ప్రశాంతంగా న్యూస్ పేపర్ తిరిగేస్తున్న వెంకట్రావు భార్య మాట వినపడగానే చదువుతున్న పేపర్ పక్కన పెట్టి భార్య అందించిన కాఫీ కప్పును అందుకుంటూ, వినపడలేదు, వినపడితే లేచి రాకుండా ఉంటానా, అంత కోపం ఎందుకు భార్యని అనునయించాడు. ఉదయాన్నే పచ్చని చెట్ల మధ్య కూర్చుని వాటి నుండి వెలువడే స్వచ్ఛమైన గాలి పీలుస్తూ వేడివేడిగా భార్య చేతి ఫిల్టర్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ తిరిగేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు. అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. వెంకట్రావు ఆ విషయంలో అదృష్టవంతుడనే చెప్పాలి. రిటైర్ అయిన దగ్గర నుండి తన ఇంటి చుట్టూ మొక్కలు పెంచడాన్ని వ్యాపకంగా పెట్టుకున్నాడు. ఇల్లు చిన్నదైనా ఇంటి ముందు లాన్, ఇంటి చుట్టూ మొక్కలు, ఇంటి మీద సన్నజాజి పందిరి పెంచడంతో వెంకట్రావు ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది. పొదరిల్లులాగా తను పెంచిన మొక్కలను చంటిబిడ్డల్లాగా చూసుకుంటాడు వెంకట్రావు. రోజు ఉదయాన్నే వాటితో ఓ గంట పాటు గడిపి వాటి యోగక్షేమాలు చూసిన తర్వాతే ఏ పనైనా మొదలు పెడతాడు. త్వరగా తాగండి, మరీ చిన్నపిల్లల్లా తాగుతున్నారు, అవతల నాకు వంటగదిలో పని ఉంది అంటూ నింపాదిగా కాఫీ తాగుతున్న వెంకట్రావును కసరుకుంది వరలక్ష్మి. రాత్రి నువ్వు నిద్రపోయిన తర్వాత అబ్బాయి ఫోన్ చేశాడు, కాఫీ తాగడం పూర్తవడంతో కప్పు భార్యకు అందిస్తూ చెప్పాడు వెంకట్రావు. కొడుకు మాట రావడంతో అప్పటిదాకా చిటపటలాడిన వరలక్ష్మి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఎంతైనా కన్న ప్రేమ కదా. భర్త పక్కనే కూర్చుంటూ, ఏమంటున్నాడు, కోడలు కూడా మాట్లాడిందా, మనవాళ్ళు ఏం చేస్తున్నారట అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పిల్లలిద్దరూ ఇదిగి వస్తున్నారు కదా, అక్కడి వాతావరణం చూస్తుంటే భయమేస్తోందట. హై స్కూల్ పిల్లలు కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారట. అక్కడే గనుక పిల్లల్ని చదివిస్తే పిల్లలు చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందట. అందుకని అబ్బాయి, కోడలు, పిల్లలు అందరూ అమెరికా వదిలి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చేయాలని అనుకుంటున్నారు. మరి అబ్బాయి ఉద్యోగమో, మరో సందేహం లేవనెత్తింది వరలక్ష్మి. వాళ్ళ కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉందట, ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని 2 నెలల ముందు అడిగితే వాళ్ళు సరే అన్నారట. ఉద్యోగానికి ఏమీ ఢోకా లేదు అన్నట్లు వివరంగా చెప్పాడు వెంకట్రావు. పోనీలేండి, ఇకనన్నా అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు, భగవంతుడు ఇన్నాళ్లకు నా ప్రార్థన ఆలకించాడు అంది గుండె నిండా సంతోషంతో వరలక్ష్మి. 4 రోజులు గడిచాక ఉదయాన్నే వెంకట్రావు బయటకు వెళ్ళటానికి బయలుదేరుతుండగా, ఎక్కడికండి ఇంత పొద్దున్నే బయలుదేరారు అంటూ కాఫీ కప్పుతో ఎదురొచ్చింది వరలక్ష్మి. చెప్పాలా వద్దా అని ఓ క్షణం సంశయించి ఎప్పుడో చెప్పే బదులు ఇప్పుడే చెబితే మంచిదని నిర్ణయించుకున్న వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇల్లు వెతకడానికి వెళ్తున్నాను, ఇళ్ల బ్రోకర్కి చెబితే ఈరోజు రమ్మన్నాడు, ఎండ పడకముందే వెళ్ళి వద్దామని బయలుదేరాను అని తన పొద్దున్నే బయటకు వెళ్లే విషయం భార్యకు చెప్పాడు వెంకట్రావు. అదేమిటండి, అబ్బాయికి ఇల్లు వెతకడం ఏమిటి, వాడికి అంత కర్మ ఏం వచ్చింది, ఈ ఇల్లు వాడిది కాదా, వాడు ఇండియాకి వస్తున్నాడంటే ఎంతో సంబరపడిపోయాను, ఒకే ఇంట్లో అందరం కలిసి హాయిగా గడపవచ్చు అని, కానీ ఇప్పుడు ఇదేమిటి, ఒకే ఊళ్ళో ఉంటూ వేరుగా కాపురం పెడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు వాడికి వేరు కాపురం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ వరలక్ష్మి కన్నీళ్ల పర్యంతమైంది. వరలక్ష్మిని చూస్తే వెంకట్రావుకు జాలేసింది. మన ఇల్లు చాలా చిన్నది, మన ఇద్దరికీ అంతంత మాత్రంగా సరిపోతుంది, వాళ్ళు అమెరికాలో 10 ఇళ్ళు పైగా ఉండి వస్తున్నారు, మన ఇల్లు నచ్చాలి కదా, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు మన ఇల్లు ఉండదు కదా, అదీ కాక వాడి ఆఫీస్కి మన ఇల్లు చాలా దూరం, అందుకని వాడికి ఆఫీస్కు దగ్గరగా వాళ్ళ అభిరుచికి తగ్గట్టు బ్రోకర్ని ఇల్లు వెతకమని అన్నాను, భార్యకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు వెంకట్రావు. ఎంత చిన్నదైనా ఎంత పాతదైనా ఇది వాడి సొంత ఇల్లు అండి, అంతగా చాలకపోతే మేడ మీద ఒక పోర్షన్ వేసి మనమే పైకి వెళ్ళి ఉందాం, ఇక దూరం అంటారా, ఎంతమంది రోజు మైళ్ళకు మైళ్ళు ప్రయాణించి ఆఫీసులకు వెళ్ళటం లేదు, పైపెచ్చేవాడికి కారు కూడా ఉంది అంటూ భర్త చెప్పే కారణాలు సహేతుకంగా లేవని తేల్చేసింది వరలక్ష్మి. నువ్వు చెప్పేవన్నీ నిజమే, అయినా వాళ్ళు కోరుకున్న విధంగా మన ఇల్లు మనము ఉండము కదా, వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళని ఉండనివ్వు, వాళ్ళని చూడాలనుకున్నప్పుడు ఎంతలోకి వెళ్ళొస్తాం, కొడుకు వేరుగా ఉండాలని నిశ్చయించుకున్నాడు అని చెప్పకనే చెప్పాడు వెంకట్రావు. మీరు చెప్పే కారణాలు చూస్తుంటే అవన్నీ నిజం కావని నా మనసుకు అనిపిస్తోంది, వేరే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది,
నేనే వాడికి ఫోన్ చేసి అసలు విషయం కనుక్కుంటాను ఉండండి అంటూ కొడుక్కి ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఫోన్ చేయబోతున్న భార్యని వారించి, మనతో ఉండటం వాడి భార్యకి ఇష్టం లేదట, అసలు విషయం చెప్పాడు వెంకట్రావు. ఆ మాటలు విన్న వరలక్ష్మి ఒక్కసారిగా ఒక సోఫాలో కూలబడి, ఎందుకు ఇష్టం లేదండి, మనం ఏం తప్పు చేశాం అని అడిగింది జాలిగా వెంకట్రావు వంక చూస్తూ. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు వరలక్ష్మి, మా అమ్మ నాన్నలు ఏం తప్పు చేశారని ఆ రోజు నువ్వు నా చేత వేరు కాపురం పెట్టించావు, అలాగే ఈరోజు నీ కోడలు కూడా నీ కొడుకు చేత వేరు కాపురం పెట్టిస్తోంది, తరాలు మారినా మనుషులు మాత్రం మారటం లేదు అంటూ వరలక్ష్మికి కథాన్ని గుర్తు చేశాడు. భర్త మాటలకు వరలక్ష్మి నిశ్చేష్టురాలైంది. గతంలో తన ప్రవర్తన గుర్తొచ్చింది. ఏదో ఆలోచిస్తూ గతం తాలూకు జ్ఞాపకాల సుడిలోకి జారుకుంది. వెంకట్రావుది సిటీకి దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరు. పేరుకు పల్లెటూరే అయినా సిటీకి దగ్గరగా ఉండటంతో స్వచ్ఛమైన పల్లెటూరి గాలను సిటీ తాలూకా కాలుష్యపు వాయువులు మింగేశాయి. కేవలం గాలినే కాదు, ప్రజల మనసును కూడా కలుషితం చేసింది సిటీ వాతావరణం. సిటీకి దగ్గరగా ఉండటంతో రియల్ ఎస్టేట్ రాబందువులు పచ్చని పల్లెపై వాలిపోయి పొలాలన్నీ ప్లాట్లుగా మార్చేశారు. వెంకట్రావు తండ్రికి కూడా 2 ఎకరాల పచ్చటి నేల ఉంది. రియల్ ఎస్టేట్ దళారుల ప్రలోభాలకి ఏమాత్రం లొంగిపోకుండా ఆ 2 ఎకరాల్లోనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని గుట్టుగా సాగిస్తున్నాడు. వెంకట్రావు కూడా అదే ఊర్లో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేసుకుంటూ తండ్రికి వ్యవసాయంలో తోడుగా నిలబడటంతో ఏ కష్టాలు లేకుండా జీవన నౌక సాగిపోతోంది. వెంకట్రావుకు వరలక్ష్మితో పెళ్ళయిన నాటి నుండి మొదలయ్యాయి కష్టాలు. వరలక్ష్మి కాస్తంత కలిగిన కుటుంబం నుంచి రావడం, పైపచ్చు మొదటి నుండి సిటీ వాతావరణంలో పెరగడంతో పెళ్ళైన తర్వాత అత్తగారింట్లోని పల్లెటూరి వాతావరణంలో ఇమడలేకపోయింది. చుట్టుపక్కల వాళ్ళు పొలాలను మంచి రేటుకు అమ్ముకుని ఆ డబ్బుతో సిటీలో మంచి బిల్డింగ్ కట్టుకుని మిగిలిన డబ్బులతో బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు అని రోజు భర్తను సతాయించేది వరలక్ష్మి. వాళ్ళకంటే ఏ ఉద్యోగం సద్యోగం లేదు కాబట్టి పొలాలు అమ్ముకుని సిటీకి పోతున్నారు. మనకేం కర్మ, మనకు ఆ భగవంతుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు అని వెంకట్రావు భార్యకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా వినేది కాదు వరలక్ష్మి. తన తల్లిదండ్రులు బతుకున్నంతకాలం పొలం అమ్మే ప్రసక్తే లేదని వెంకట్రావు భార్యకు తెగేసి చెప్పాడు. ఇక ఎటు పొలం అమ్మేటట్లు లేరని వెంకట్రావును సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోమని మళ్లీ ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది వరలక్ష్మి. దానికి కూడా వెంకట్రావు ససేమి రానడంతో వరలక్ష్మి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్యాభర్తల గొడవలు మొదటి నుండి గమనిస్తున్న వెంకట్రావు తండ్రి కొడుకు కాపురం సరిదిద్దాలని, పోనీ కోడలు చెప్పినట్లే పట్నంలో కాపురం పెట్టరాదా, పట్నానికి మన ఊరు ఎంత దూరమని, మీరైనా మేమైనా క్షణంలో ఒకరి దగ్గర ఇంకొకరు చేరుకోవచ్చు అంటూ కొడుకుని వేరు కాపురం పెట్టించడానికి ఒప్పించాలని చూశాడు వాళ్ళ తండ్రి. వెంకట్రావు తల్లి కూడా భర్తకి వత్తాస పలిగింది. తల్లిదండ్రులిద్దరూ నచ్చ చెప్పడంతో వెంకట్రావు సిటీలో కాపురం పెట్టడానికి ఒప్పుకున్నాడు. కానీ తన ఉద్యోగాన్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు. సిటీలో కాపురం పెట్టి రోజూ ఊరికి బస్సులో ఉద్యోగ నిమిత్తం వెళ్ళి రావటం మొదలు పెట్టాడు వెంకట్రావు. ఉద్యోగం వంకతో తల్లిదండ్రుల యోగక్షేమాలు ప్రతిరోజు ప్రత్యక్షంగా విచారించవచ్చని ఆ పనిచేశాడు. వరలక్ష్మి కూడా సిటీలో కాపురం పెట్టడంతో ఏదో ఒక రకంగా తన కోరిక తీరిందని సరిపెట్టుకుంది. సిటీలో కాపురం పెట్టిన దగ్గర నుండి ఇంటి ఖర్చు అమాంతంగా పెరిగిపోయింది. దానికి కారణం కూడా కొంతవరకు వరలక్ష్మినే. ఎదిరింటి వాళ్ళు పిలిచారని ఒకరోజు, పక్కింటి వాళ్ళు తోడురమ్మన్నారని మరో రోజు, ఇలా వారానికి 4 రోజులు షాపింగ్ల పేరుతో పనికి వచ్చేవి పనికిరానివి ఎడాపెడా కొనేస్తూ ఇల్లంతా సామాన్లతో నింపటం మొదలుపెట్టింది. పల్లెలో ఉండగా ఈనాడు తండ్రిని వెంకట్రావు 1 రూపాయి అడిగిన పాపాను పోలేదు. పైపెచ్చు ప్రతి నెల ఎంతో కొంత తండ్రికి సాయం చేస్తూ వచ్చేవాడు. కానీ సిటీకి వెళ్ళిన 3 నెలల్లోనే తండ్రిని ఎదురు డబ్బులు ఇవ్వమని అడగాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు వెంకట్రావు. అప్పటికి కానీ పల్లెటూరి విలువ, అత్తామామ అవసరం తెలిసి రాలేదు వరలక్ష్మికి. కొడుకు కాలేజీ చదువులకు వచ్చేదాకా తండ్రి సాయంతో అప్పులు చేయకుండా ఏదోలా కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు వెంకట్రావు. కానీ కొడుకు అమెరికా వెళ్తానని తన కోరిక బయటపెట్టగానే ముందు తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వద్దనుకున్న తల్లి కొడుకులు ఇద్దరూ గట్టిగా పట్టుబడడంతో చేసేది లేక ఒప్పుకున్నాడు. కొడుకుని అమెరికా పంపాలంటే ఎంత లేదన్నా 10 లక్షలు కావాలి. 10 లక్షల అప్పు అంటే మళ్ళీ వడ్డీతో సహా కలిసి తడిపి మోపిడవుతుంది. ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్ మీద అప్పు తీసుకుందామన్నా అంత లేదు. అన్ని రకాలుగా ఆలోచించి చివరకు ఊళ్ళోని పొలం అమ్మటానికి నిశ్చయించుకుని తండ్రితో చెప్పాడు. ఇంతకాలం ఈ భూమిని సొంత బిడ్డల్లా చూసుకున్నాం,
ఇప్పుడు నువ్వేమో ఆ పొలాన్ని అమ్మమంటున్నావు. కనీసం మేము బతుకున్నంత వరకు అన్నా అమ్మకుండా అట్టిపెట్టరాదా అంటూ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడు వెంకట్రావు తండ్రి రాఘవయ్య. ఆ మాటలకు ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగా తల వంచుకున్నాడు వెంకట్రావు. ఏమయ్యా, ఈ ఆస్తి మొత్తానికి వారసుడు మన ఒక్కగానొక్క మనవడేగా. వాడి భవిష్యత్తుకు ఉపయోగపడని ఆస్తి ఉన్నా లేకున్నా ఒకటే కదా. మనం మాత్రం ఇంకెంతకాలం బతుకుతాం అంటూ వెంకట్రావు తల్లి తన భర్తకు నచ్చ చెప్పడంతో కాస్త మెత్తబడ్డాడు రాఘవయ్య. సరే, ఒక ఎకరాన్ని అమ్మి డబ్బులు ఇస్తాను, ఆ డబ్బుతో నీ కొడుకుని అమెరికా పంపు అని వెంకట్రావుకి అభయం ఇచ్చాడు రాఘవయ్య. తండ్రి ఒప్పుకోవడంతో కొన్నంత భారం నెత్తిమీద నుండి దిగిపోయినందుకు సంతోషించాడు వెంకట్రావు. వెంకట్రావు కొడుకు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించి స్థిరపడిపోయాడు. ఆ తర్వాత ఒక్కసారి మాత్రం ఇండియాకు వచ్చాడు. అది కన్న తల్లిదండ్రులను చూడడానికి కాదు, తన పెళ్లికి. పెళ్ళైన నెలకు మళ్ళీ అమెరికా వెళ్ళి ఇప్పటి వరకు తల్లిదండ్రుల మొహం కూడా చూడలేదు. అంతా ఫోన్ల మీదే గడిచిపోతున్నాయి. అనుబంధాలన్నీ అలా ఫోన్లతోనే నడిచిపోతున్నాయి. ఏమిటో ఆలోచనలో పడ్డావు? వెంకట్రావు పిలుస్తుంటే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడింది వరలక్ష్మి. ఏదో తొందరపాటును నోట్లోంచి వచ్చేసింది, నా మాటలు పట్టించుకోకు అంటూ భార్యను ఓదార్చిపోయాడు వెంకట్రావు. మీరు పైకి నోటితో అనకపోయినా మనసులో అనుకున్న నిజం మాత్రం మీరు అన్నదే. ఆ రోజు నేను ఎంత అవివేకంతో ప్రవర్తించానో ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది అంటూ సిగ్గుతో తల వంచుకుంది వరలక్ష్మి. ఏ విషయమైనా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. మనం మన పెద్దవాళ్ళని గౌరవంగా చూసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని గౌరవంగా చూస్తారు. ఆ రోజున మనం మన పెద్దవాళ్ళని దూరంగా పెట్టాం. ఈ రోజున మనవాడు మనల్ని దూరంగా పెడుతున్నాడు. ఇప్పుడు ఇంత దూరం అంత దూరం అని బాధపడితే ఏం లాభం అంటూ కొడుకు తప్పేమీ లేదన్నట్లు భార్యను ఓదార్చాడు వెంకట్రావు. అవునండి, ఆ రోజున పెద్దవాళ్ల విలువ నాకు తెలియలేదు. ఉమ్మడి కుటుంబాల్లో స్వేచ్ఛ ఉండదని చెప్పుడు మాటలు విని అలా చేశాను. కానీ అందరం కలిసి ఉంటే ఒకరికొకరం కష్టసుఖాల్లో పాలు పంచుకోవచ్చు అన్న జ్ఞానం లేకపోయింది. పాపిష్టిదాన్ని, మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుండి దూరం చేశాను. అందుకేనేమో భగవంతుడు నా కొడుకు కోడల్ని నాకు దూరం చేస్తున్నాడు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. దిగులు పడకు, దూరమైనా దగ్గరైనా అంతా మన చేతుల్లోనే ఉంది. మా అమ్మ నాన్నలు మనకు సహాయపడడంతో వాళ్ళ విలువ మనకు తెలిసి వచ్చింది. అదేవిధంగా మనం కూడా అబ్బాయి పిలిచినా పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్తూ అడిగినా అడగకపోయినా అవసరాలకు సహాయపడుతూ ఉంటే ఎలా అయితే నువ్వు మా అమ్మ నాన్నల విలువను తెలుసుకున్నావో అలాగే వాళ్ళు కూడా మన విలువను గుర్తిస్తారు. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు అని భర్త చెప్పింది నిజమే అన్నట్లుగా తల ఊపుతూ భర్తతో పాటు కొడుక్కి మంచి ఇల్లు వెతకడానికి తనూ బయలుదేరింది. తమ మధ్య నెలకొన్న దూరం ముందు ముందు తగ్గకపోదా అనే ఆశతో. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.